హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో ఒక టేస్టీ టిఫిన్ రెసిపీని షేర్ చేసి చూపించబోతున్నాను అది రవ ఇడ్లీ అండి రవా ఇడ్లీ కూడా స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అందులోకి మనం కాంబినేషన్గా ఏమేమి తీసుకోవచ్చు అన్నది నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ఈ ఇడ్లీ కాంబినేషన్లోకి పప్పు చారు అలానే పల్లీలు పుట్నాల చట్నీ అలానే ఎర్రకారం అండి ఆనియన్స్తో ప్రిపేర్ చేసుకునేది ఈ మూడింటి కాంబినేషన్స్తో ఇడ్లీ ఎలా ఉంటుందన్నది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి బాగా ఉంటుంది బాగా నచ్చుతుంది కూడా మరి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి చూస్తున్నారు కదా చాలా స్మూత్గా ఉన్న ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ నిండుగా ఉద్దిపేడలను వేసుకుంటున్నాను ఈ ఉద్దిపేడలను ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు వీటిలోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకుందాం ఉద్దిపేడల పైన ఉన్న పౌడర్ లాంటిది మనకి పోతుందండి మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ వాటర్ మొత్తం వైట్గా అయిపోయాయి కదా వైట్నెస్ మొత్తం పోతుంది ఇలా దుమ్ములాగా ఉన్నది మొత్తం పోయి ఉద్దిపాడల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటూ కడిగేసుకోండి మనకి క్లీన్గా అయిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని పడేసుకొని మరొకసారి ఇందులోకి వాటర్ని వేసుకొని శుభ్రం చేసుకుందాం రెండుసార్లు శుభ్రం చేసుకోండి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఒక అరగంట పాటు ఈ ఉద్దిబేడలని నానపెట్టుకోవాలండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అదే గ్లాస్ తోటి నిండుగా ఇడ్లీ రవ్వని వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ ఉద్దిపేడలకి ఒకటిన్నర గ్లాస్ ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరొక హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వని వేసుకొని దీన్ని కూడా బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ మొత్తం మునిగిపోయే విధంగా వాటర్ని వేసుకోవాలండి మనం ఇప్పుడే ఇడ్లీ రవ్వని క్లీన్ చేయకూడదు దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయాలో ప్రాసెస్లో చూపిస్తాను ఇడ్లీ రవ్వ మొత్తం మునిగిపోయే విధంగా కంటే ఇంకా కాస్త ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి అరగంట తర్వాత మనకి ఉద్దిబేడలు బాగా నానిపోయాయండి చూడండి చాలా శుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని కొన్ని కొన్నిగా మిక్సర్ జార్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి అన్నింటినీ ఒకసారి కాకుండా రెండుసార్లుగా నేను ఈ విధంగా మిక్సీ పట్టించుకున్నాను చాలా మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా అయిపోవాలండి ఇలా మిక్సీ పట్టించుకున్న ఈ ఉద్దిపెడల మిక్చర్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఉద్దివేడలని కూడా ఇదే విధంగానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టించుకోవాలండి నేను మిగిలిన వాటర్తో సహా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఉండే అండి అడుగులో ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకున్నాను మనం ముందుగా మిక్సీ పట్టించి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాం మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మనకేం ఇడ్లీ పిండి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్కి అలా ఏం లేదు మార్నింగ్ ఈ విధంగా ప్రాసెస్ చేసేసుకొని వదిలేస్తే ఈవినింగ్కి మనం హ్యాపీగా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు రవ్వ ఉంది కదండి రవ్వ పైన ఉన్న తేలుతున్న వాటర్ని మొత్తం తీసేసుకోవాలి మనకి రవ్వ కూడా బాగా నానింది ఈ వాటర్ని వంపేసుకుందాం నేను వాటర్ని వంపేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా వంపేసానండి రెండుసార్లుగా అలా మనం క్లీన్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేస్తున్నట్లుగా ఇలా పిండుకొని రవ్వని మొత్తం ఉద్దివేడల మిక్చర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి ఉద్దివేడల పేస్ట్ అలానే ఈ రవ్వ మొత్తం కలిసిపోవాలి మనకి కన్సిస్టెన్సీ బాగా థిక్గా ఉంది కదండి కాస్త కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం నేను చూపిస్తున్నట్లుగా అడుగు నుండి కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం పైకి కిందకి కలుపుకోవాలండి పిండి మొత్తం కలిసిపోవాలి చూడండి మనకి ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఈవినింగ్ వరకు వదిలేయాలి అంటే ఒకవేళ ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వరకు వదిలేయాలండి మనం మార్నింగ్ టైం ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ వరకు వదిలేసుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఆరు గంటల పాటు నానపెట్టేసుకోవాలి ఈలోపు మనం కాంబినేషన్స్ కర్రీస్ని ప్రిపేర్ చేసుకుందాం నేను వన్ బై ఫోర్త్ కప్పు కందిబేడలను తీసుకొని మీద ఉన్న పొట్టు పోయే విధంగా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను చూడండి బెడల పైన ఎర్రటి పొట్టు ఉంటుంది కదా అది మొత్తం ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు వీటిని పడేసుకొని ఇందులో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కందిబెడల క్వాంటిటీకి మూడు పెద్ద సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి కారం తినడానికి సరిపడా ఆప్షనల్ అండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు నేను మూడు టీ స్పూన్లు వేసుకున్నాను అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకున్నాను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనకి విజిల్స్ వచ్చేటప్పుడు ఈ పప్పు పైకి పొంగకుండా ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ని వేసుకొని పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత మనకి పప్పు బాగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీన్ని బాగా గరిటెతోటి కలిపేసుకొని ఒకసారి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలానే మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి పప్పు చారు అన్నది కొద్దిగా పుల్లగా ఉంటే మనకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి మామూలుగా సాంబార్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా పప్పుచారుతో ఒకసారి ఇడ్లీని తిని చూడండి ఆ టేస్టే వేరు మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వీటిని యాడ్ చేసాం కదా ఈ చింతపండు ఇందులో నానాలండి నానిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే ఈ వేడికి చింతపండు నానిన తర్వాత మనకి పప్పు రుద్దుకోవడం ఈజీగా అవుతుందండి అప్పుడు మనకి చింతపండు కూడా ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఒకసారి ఇలా మ్యాషర్ని తీసుకొని లేదా పప్పు గుత్తిని తీసుకొని బాగా ఇలా కలుపుకుంటూ పప్పు మొత్తం మెత్తగా అయిపోయే విధంగా రుబ్బేసుకోవాలి ఈ పప్పు చారు సాంబార్ కంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి ఇడ్లీలోకి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని ఒక రెండు గ్లాసులు ఫుల్గా యాడ్ చేసుకుంటున్నానండి రెండు ఫుల్ గ్లాస్ వాటర్ అయితే మనకి పప్పు చారు బాగా సరిపోతుంది మరి మందంగా కాకుండా అని మరి నీళ్ళు నీళ్ళగా కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మరొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు సరిపోతుందండి మనకి పప్పుచారు ఈ క్వాంటిటీ ఈ విధంగా వాటర్ ఉంటే సరిపోతుంది ఈ పప్పుచారు రుచి మరింతగా పెరగాలంటే ఒక నిమ్మకాయని మొత్తం ఈ పప్పుచారులోకి పిండేసుకోవాలండి నిమ్మకాయని పిండుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న చింతపండు పులుపుకి ఈ నిమ్మపండు పులుపుకి అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కానీ ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు ఎప్పుడు పప్పుచారు ప్రిపేర్ చేసుకున్నా ఇలానే చేసుకుంటారు ఇలా రెండు దెబ్బల అంటే ఒక ఫుల్ నిమ్మ పండుని ఇందులోకి కలిపేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పోపుకి ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న పాన్ పెట్టుకొని స్టవ్ మీద అది కాస్త హీట్ అయ్యాక అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేయడెక్కాక ఇందులోకి ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే ఉల్లిపాయ కరివేపాకు ఆవాలు వీటిని యాడ్ చేసుకుంటున్నానండి జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ పోపు మనకి బాగా ఎర్రగా వేగిపోవాలండి పోపు బాగా వేగితేనే మనకి పప్పు అయినా పప్పుచారైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత నేను స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకున్నాను అందులోకి వేపుకొని పెట్టుకున్న పోపుని వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకి పప్పు చారు బాగా పొంగు వచ్చే వరకు ఉడికిపోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పొంగు రావాలి కానీ పొంగిపోకూడదండి చూడండి ఇలా మనకి నురగనురగలాగా బాగా బాయిల్ అవుతూ కిందకి పైకి ఉడికిపోవాలి ఈ స్టేజ్ వరకు మనం పైకి పొంగిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ పప్పుచారు రుచి చాలా బాగుంటుందండి ఒకవేళ పొంగితే రుచి మొత్తం పోతుంది పప్పు చారు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం నెక్స్ట్ మనం ఇడ్లీలోకి కాంబినేషన్ వేరొక చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి సాంబార్ ప్లేస్లో ఒకసారి మీరు పప్పుచారుతో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి అది ఆనియన్స్తో ప్రిపేర్ చేసుకునే ఎర్రకారం ఇందుకు నేను ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిలను వేసుకున్నాను ఇవి చాలా స్పైసీగా ఉంటాయండి అందుకే తక్కువగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను ఈ చిన్న మిక్సర్ జార్లో రెండు ఆనియన్స్ సరిపోవు కాబట్టి కొన్నింటిని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టించుకున్నాను ఇప్పుడు మిగిలిన వాటిని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నానండి ఈ జీలకర్ర ఎర్ర కారంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ ఎర్ర కారం అయితే రాయలసీమలో స్పెషల్ అండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి తినేటప్పటికీ పల్లీలు చట్నీ లేదా పుట్నాల చట్నీతో ఈ ఎర్రకారం కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు స్పైసీ స్పైసీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంతే అండి మనకి ఇది ఇడ్లీలోకి రెండవ కాంబినేషన్ ఇప్పుడు పుట్నాలు అలానే పల్లీల కాంబినేషన్లో కూడా పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం నేను వేపుకున్న పల్లీలను మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నాను ఎన్ని పల్లీలు అయితే తీసుకున్నానో అంతలో సగం క్వాంటిటీ పుట్నాలను తీసుకున్నాను ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిలను తీసుకున్నాను ఇవి కూడా స్పైసీగా ఉన్నాయండి అందుకే తక్కువ తీసుకున్నాను చాలా కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పచ్చడిని మిక్సీ పట్టించుకోవాలి ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చాలామంది ఇడ్లీలలోకి చికెన్ మటన్ కూడా తింటూ ఉంటారండి ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కానీ నాన్ వెజ్ తినకుండా వెజ్ని ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం ఈ కాంబినేషన్స్ అండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే బాగా చికెన్తో కానీ మటన్తో కానీ టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను మనకి ఎంత మేరకు చట్నీ వాటర్ వాటర్ లాగా కావాలో అన్ని వాటర్ టేస్ట్కి సరిపడా సాల్ట్నే వేసుకున్నాను అలానే పోపు పెట్టేసుకొని చట్నీలోకి వేసేసుకున్నానండి ఈ పోపు నేను జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు ఎండుమిర్చి మాత్రమే వేసుకున్నానండి వేరే ఇంకేమీ ఆనియన్స్ వెల్లుల్లి అలాంటివి ఏవి యాడ్ చేయలేదు పోపు పెట్టేసుకున్నాం కదా మనకి పచ్చడి కూడా రెడీ అయింది ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నేను కొన్ని వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలండి పిండిని చూసారా మనకి ఇడ్లీ పిండి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో అలానే ఉంది ఇప్పుడు మనకి రవ్వ ఇడ్లీ కూడా మెత్తగా రావాలంటే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఏం యూస్ చేస్తానో మీకు చూపిస్తున్నానండి ఒక ఫుల్ గ్లాసు గడ్డ పెరుగుని తీసుకున్నానండి అలానే కొద్దిగా సోడా పిండిని వేసుకుంటున్నాను తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ ఎప్పుడైనా తక్కువగానే ప్రిఫర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల ఇడ్లీ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి అలానే స్మూత్గా కూడా వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా ఒకవేళ బ్యాటరు చాలా థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందని అనిపించింది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ని బ్రెష్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇడ్లీ ఈ ప్లేట్లకు అంటకుండా నీట్గా వస్తాయి ఆయిల్ అప్లై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఏదైనా క్లాత్ని కూడా ఇక్కడ పరిచేసుకొని క్లాత్ మీద ఇడ్లీలను వేసుకోవచ్చు ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఈ ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోవాలండి మనం వేసుకున్న బ్యాటర్ మటుకే ఇడ్లీలు రెడీ అవుతాయండి మనకేమి ఇడ్లీలు పొంగవు కాబట్టి పిండిని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి బాయిల్ అయిపోతున్నాయండి వాటర్ బాగా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి లేకపోతే వాటర్ మీద పడతాయి ఇలానే మరొక ప్లేట్లో కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి మనకి ఇడ్లీ రెడీ అవ్వడానికి ఆ మటుకు టైం పడుతుంది నేను ఒకసారి చెక్ చేశాను ఇడ్లీ అప్పటికే మనకి స్పూన్కి కానీ కత్తికి కానీ అంటకుండా పిండి పిండిగా లేకపోతే ఇడ్లీ రెడీ అయిపోయినట్టండి చూడండి మనకి ఇడ్లీ బాగా ఉడికిపోయింది మనం ఎలా వేసిన పిండి అలానే ఉన్నట్టుగానే ఉంది ఇడ్లీ రెడీ అయినట్టుగా లేదు చూడ్డానికి సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని మనం ఇడ్లీలను సెపరేట్ చేసుకుందాం నెమ్మదిగా ఫస్ట్ మనం సైడ్లలో అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి టీజ్గా ఇడ్లీలు నీట్గా వస్తాయి చూడండి తెల్లటి ఇడ్లీ చాలా స్మూత్గా ఉంది కదండి చూడడానికి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగానే మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకోవాలి మనం పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీ టేస్ట్ అన్నది ఎంత బాగుంటుందన్నది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే తెలుస్తుందండి చాలా డిఫరెంట్గా కమ్మటి టేస్ట్గా ఉంటుందండి ఇలా నేను అన్ని ఇడ్లీలను తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలను అలానే పప్పుచారు వాటి కాంబినేషన్స్తో టేస్ట్ చేయడమేనండి లేట్ మీరు ఒకసారి ఇదే కాంబినేషన్స్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టి చూడండి అలానే ఇంట్లో వల్ల కూడా పెట్టి చూడండి చాలా బాగా నచ్చుతుంది మూడింటిని కలుపుకొని ఇడ్లీతో తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ని మనకి తెలియచేయండి నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్